నేను పేజ్ నెంబర్ రాస్తాను, దానికి అనుగుణంగా రాద్దురు. అమ్మా రైట్. See this. We already practice this lo konni chestam. Good afternoon, Rafi. Page number 135. Page number 135 lo 18th question. The range of a real number alpha for the equation z minus alpha of modulus of z minus 1 plus 2i is equal to 0 has a solution. దీనికి మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి అన్న, ఆల్ఫా యొక్క రేంజ్ కట్టాలండి. ఫైనల్ గా మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటండి, రేంజ్ ఆఫ్ ఆల్ఫా కట్టాలి. ఆల్ఫా అనేది రియల్ నంబర్స్, దిస్ ఇస్ ద ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ ని జెడ్ ఇజ్ ఈక్వల్ టు టెర్మినాల్ జెడ్ పంపించేసాం అనుకోండి, జెడ్ ప్లస్ 2i ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ 1. వేరే ఇక్కడ జెడ్ ఇజ్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ ప్లస్ ఐవై తీసుకుందాం. లెట్ ఎక్స్ ప్లస్ ఐవై ఇజ్ ఈక్వల్ టు జెడ్. సబ్స్టిట్యూషన్ చేయండి, ఎక్స్ ప్లస్ ఐవై ప్లస్ 2y ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఐవై. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్, దీన్ని ఎట్లా రాయగలుగుతున్నానండి, ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ వై ప్లస్ 2 ఇజ్ ఈక్వల్ టు, దీనికి మాడ్యులస్ అంటే దాని అర్థం మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అంటే మీనింగ్ ఆల్ఫా ఇంటూ రూట్ ఓవర్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఐ టర్మ్ లేదు కాబట్టి సమ్ 0 ఇంటూ ఐ కంపేర్ కంపేర్ చేస్తాం అనుకోండి, అంటే కంపేర్ రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్. అంటే ఇక్కడ రియల్ పార్ట్ ఏమవుతుంది, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అండ్ వై ప్లస్ 2 ఇజ్ ఈక్వల్ టు 0. వై ప్లస్ 2 0 అంటే వై ఇజ్ ఈక్వల్ టు మైనస్. సబ్స్టిట్యూట్ హియర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1, వై స్క్వేర్ అంటే దాని అర్థం ప్లస్ 4 అండి. అంటే ఇప్పుడు మనం ఈ టర్మ్స్ అన్నిటి తీసుకొచ్చేసాం అనుకోండి, అంటే 1 మైనస్ ఆల్ఫా స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా స్క్వేర్ ఎక్స్ మైనస్ 5 ఆల్ఫా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. నిజానికి ఎక్స్ ప్లస్ ఐవై అంటే ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు రియల్ నంబర్స్ అనే కదా దాని అర్థం. జెడ్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అంటే ఎక్స్ వై రెండు బిలాంగ్స్ టు రియల్ నంబర్స్ అని. దిస్ ఈస్ అ క్వడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ రియల్ నంబర్. క్వడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ కాబట్టి దేర్ ఫోర్ ఎక్స్ రియల్ బిలాంగ్స్ టు ఆర్ కాబట్టి డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే దీనికి డెల్టా అంటే ఎంత అన్నా, ఇక్కడ 4 ఆల్ఫా పవర్ 4 మైనస్ 4 ఇంటూ మైనస్ 5 ఆల్ఫా స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఆల్ఫా స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఒక 4 క్యాన్సిల్ అయిపోతుంది, ఒక ఆల్ఫా స్క్వేర్ కామన్ తీసేయచ్చు. దిస్ ఇంప్లైస్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ 5 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 మైనస్ 5 ఆల్ఫా స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఆల్ఫా స్క్వేర్ మైనస్ 5/4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.
అంటే ఆల్ఫా బిలాంగ్, దీని మీనింగ్ ఏమవుతుందండి మీది? ఆల్ఫా బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ రూట్ ఫైవ్ బై టూ కామా రూట్ ఫైవ్ బై టూ ఓపెన్, అంటే మైనస్ ఫైవ్ బై రూట్ టూ కామా ఫైవ్ బై రూట్ టూ కి మధ్యలో ఉంటుందండి రేంజ్. నోట్ చేయండి అమ్మా. ఓకే, మనం కాంప్లెక్స్ నంబర్స్ అండ్ డిమార్గాన్ థీరం వాటి రిజల్ట్స్ అనేది డిస్కస్ చేస్తామండి. ఓకే వినీతేజ, రైట్. నోట్ చేయండి అమ్మ. కనబడతలేదా? నా ఓకే అప్పో, నా క్లియర్. నానా క్లియర్ గానే ఉందమ్మా. శ్రీరంగం అభిరామ్, అక్కడ మీకు ప్రాబ్లం ఏమో ఒకసారి చూసుకో. మిగతా పిల్లలందరూ కూడా క్లియర్ గానే ఉందని మెసేజ్ చేస్తున్నారు. ఓకే నానా. రైట్, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, see this, notice karandi, let us see 19th one. em antunnarante, let z1 comma z2 comma z3 are roots of z cube plus 3az square plus 3bz plus c. 3bz plus c is equal to 0 provided abc belongs to complex numbers is given and the points are the fx's or vertices of a comma b comma c. Triangle ABC is equilateral triangle. Then condition. Now we have to find out the condition. ఇది ఎట్లా చేస్తున్నాము ఒకసారి చూడండి. కండిషన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ జెడ్ వన్ జెడ్ టూ జెడ్ త్రీ ఆర్ ద రూట్స్ అన్నాడు కదండి. అంటే జనరల్ గా ఆల్ఫా బీటా అంటే జెడ్ క్యూబ్ ప్లస్ 3az square plus 3bz plus c is equal to 0 కి రూట్స్ మనం z1 comma z2 comma z3 అనుకున్నాం అనుకోండి. అంటే ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ ఉండాలి అంతే కదండి. ఆల్టర్నేట్ లో ప్లస్ మైనస్ అంటే ఆల్ఫా బీటా గామా అనే దాని అర్థం. అంటే ఇక్కడ z1 plus z2 plus z3 sum of the roots is equal to minus 3a and sum of the two roots taken at a time z1 z2 plus z2 z3 plus z3 z1 is equal to 3b and z1 z2 z3 is equal to minus c. అంటే ఆల్ఫా బీటా గామా అనేది ఒక క్యూబిక్ రూట్స్ అయితే ఎలా చేస్తామో
ఆల్ఫా బీటా గామా ప్లేస్ లో జెడ్ వన్ ప్లస్ జెడ్ టూ ప్లస్ జెడ్ త్రీ ఉంది, ఇక్కడ సిగ్మా జెడ్ వన్ జెడ్ టూ ఉంది. ఇప్పుడు మనకి జెడ్ వన్ జెడ్ టూ జెడ్ త్రీ అఫెక్సెస్ అంటే జెడ్ వన్ జెడ్ టూ జెడ్ త్రీ ఆర్ ద వెర్టిసిస్ ఆఫ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఏబిసి. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అయినప్పుడు మనకు ఒక కండిషన్ ఉంది. ఏటా కండిషన్ అంటే జెడ్ వన్ స్క్వేర్ ప్లస్ జెడ్ టూ స్క్వేర్ ప్లస్ జెడ్ త్రీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు జెడ్ వన్ జెడ్ టూ ప్లస్ జెడ్ టూ జెడ్ త్రీ ప్లస్ జెడ్ త్రీ జెడ్ వన్. అంటే వెన్ ఏ ఎక్స్ జెడ్ వన్ జెడ్ టూ జెడ్ త్రీ అనేది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క వెర్టిసిస్ అయినప్పుడు ఇది కండిషన్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే ఎలా రాయొచ్చు మనం? ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. అంటే జెడ్ వన్ ప్లస్ జెడ్ టూ ప్లస్ జెడ్ త్రీ హోల్ స్క్వేర్ మైనస్ టూ ఏ, అంటే ఇది మైనస్ టూ టైమ్స్ కదండి. అంటే దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ ఇది మైనస్ టూ జెడ్ వన్ జెడ్ టూ, ఇది ఒక జెడ్ వన్ జెడ్ త్రీ. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ త్రీ టైమ్స్ ఆఫ్ జెడ్ వన్ జెడ్ టూ ప్లస్ జెడ్ టూ జెడ్ త్రీ ప్లస్ జెడ్ త్రీ జెడ్ వన్. ఎందుకంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ టూ టైమ్స్ ఆఫ్ దిస్. ఆల్రెడీ ఇటు ఒకటి ఉంది కాబట్టి త్రీ టైమ్స్. జెడ్ వన్ ప్లస్ జెడ్ టూ ప్లస్ జెడ్ త్రీ వాల్యూ ఆల్రెడీ త్రీ ఏ. సో వెరీ గుడ్ వెరీ గుడ్, నైన్ ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు త్రీ టైమ్స్ దిస్ వాల్యూ ఈస్ త్రీ బి. సో ఇంప్లైస్ ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు బి. దట్స్ ఆల్. నోట్ డౌన్ వినయతేజ ఋత్విక్ గుడ్, రాహుల్ హితేష్ వరప్రసాద్ ఆకాష్ దాదాయి నంబర్స్ అన్ని కరెక్ట్ గా కదా ఉంటున్నాయండి. పేజ్ నంబర్స్, క్వశ్చన్ నంబర్స్, పేజ్ నంబర్ 136 22nd క్వశ్చన్. కానీ ఓన్లీ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నానండి. దీనిలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ అనేది వన్ బై వన్ కండిషన్స్ మనం డిస్కస్ చేద్దామండి. ద కండిషన్ దట్ జెడ్ స్క్వేర్ ప్లస్ ఏ జెడ్ ప్లస్ బి ఇస్ ఈక్వల్ టు జీరో హ్యాస్ ప్యూర్ ఇమేజినరీ రూట్స్. హ్యాస్ ప్యూర్ ఇమేజినరీ ఇమేజినరీ రూట్స్ కండిషన్ అడుగు కండిషన్ అడుగుతున్నాడండి. వేర్ ఏ కామా బి బిలాంగ్స్ టు కాంప్లెక్స్ నంబర్. అంటే ఇక్కడ జెడ్ స్క్వేర్ కోఎఫిషియంట్ అనేది ఏదైనా ఒక కాంప్లెక్స్ నంబర్ ఇచ్చాడు అనుకోండి, సి అనే కాంప్లెక్స్ నంబర్ ఇచ్చాడు అనుకోండి, ఇది ఏ బి అనేది ప్యూర్లీ ఇమేజినరీ అయినా ప్యూర్లీ రియల్ అయినా సరే మనకి రిప్రజెంట్ సేమే కాబట్టి మనము ఒకే లైన్ రిప్రజెంట్ చేసేస్తామని చెప్పచ్చు. కానీ ఇక్కడ జెడ్ కోఎఫిషియంట్ కాంప్లెక్స్ నెంబర్ కాన్స్టెంట్ కాంప్లెక్స్ నెంబర్, కానీ జెడ్ స్క్వేర్ కోఎఫిషియంట్ అనేది కాంప్లెక్స్ నెంబర్ కాకుండా ఏదైనా రియల్ నెంబర్ వచ్చినట్లయితే మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలంటే రెండు లైన్లు ఉండాల్సిందే కదా. అందులో ఇచ్చిన లైన్ ఒకటి, దట్ ఈస్ జెడ్ స్క్వేర్ ప్లస్ ఏ జెడ్ ప్లస్ బి ఇస్ ఈక్వల్ టు జీరో లైన్ ఒకటి. దీనికి కాంజుగేట్ అప్లై చేయండి. అప్లై కాంజుగేట్, కాంజుగేట్ అప్లై టు వన్. అంటే జెడ్ బార్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏబీలు కాంజుగేట్ కాబట్టి వీటికి కూడా బార్ పెట్టుకోవాలి. ఏ బార్ జెడ్ బార్ ప్లస్ బి బార్ ఇస్ ఈక్వల్ టు జీరో. అదే మనం రియల్ నెంబర్స్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఏ బార్ అన్నా ఏ అన్నా ఒకటే పర్ రియల్ నెంబర్. ఇప్పుడు వాడి కండిషన్ ఏమన్నాడంటే ప్యూర్లీ ఇమేజినరీ అన్నాడు.
ప్యూర్లీ ఇమేజినరీ అంటే అర్థం ఏంటి అంటే జెడ్ బార్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ జెడ్. అంటే ఈ ఈక్వేషన్ లో జెడ్ బార్ కండిషన్ లో మైనస్ జెడ్ ని సబ్స్టిట్యూషన్ చేయాలి. ప్యూర్లీ ఇమేజినరీ అంటే కంపల్సరిగా జెడ్ బార్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ జెడ్, అంటే జెడ్ స్క్వేర్ మైనస్ ఏ బార్ జెడ్ ప్లస్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు జీరో. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈ వన్ ఈక్వేషన్ ని అంటే ఇది ఒక లైన్ ఇది ఒక లైన్ కాబట్టి కంపల్సరిగా టూ లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. టూ లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అండ్ సపోజ్ ఇది 3x + 4y + 7 8x + 6y + 9 ఇజ్ ఈక్వల్ టు జీరో అయితే టూ లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయటం మనకు తెలుసు కదండి, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. అంటే ఫస్ట్ ఇది వై టర్మ్ లో రాసుకుంటాం కదా, అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం, ఏ తర్వాత బి, ఫస్ట్ ఏ తర్వాత ఏంటండి బి, నెక్స్ట్ వన్ తర్వాత ఏ, తర్వాత ఏంటి ఇక్కడ కూడా అంతే కదండి మైనస్ ఏ బార్ బి బార్ తర్వాత వన్ మైనస్ ఏ బార్. ఇక్కడ ఫస్ట్ ఇది ఎక్స్ అంటే ఇదే కదండి, ఎక్స్ ప్లేస్ లో ఇక్కడ ఎంత ఉంది జెడ్ స్క్వేర్, వై ప్లేస్ లో ఎంత ఉందండి జెడ్, కాన్స్టెంట్ ప్లేస్ ఎంత ఉందండి వన్. మీకు గుర్తుందండి క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ఎక్స్ వై కాన్స్టెంట్. అంటే దీన్ని ఎట్లా రాయగలుగుతాము అంటే జెడ్ స్క్వేర్ బై ఏబి బార్ ప్లస్ ఏ బార్ బి, దిస్ ఇజ్ ఈక్వల్ టు జెడ్ బై బి మైనస్ బి బార్ వన్ బై మైనస్ ఏ బార్ మైనస్ ఏ. అంటే ఈ టూ కండిషన్ లో ఒక జెడ్ వస్తుందా లేదండి, ఈ టూ కండిషన్ లో ఒక జెడ్ వస్తుందా లేదా, జెడ్ స్క్వేర్ జెడ్ స్క్వేర్ జెడ్ ఒక జెడ్ క్యాన్సిల్ అయిపోతే జెడ్ ఇజ్ ఈక్వల్ టు ఏబి బార్ ప్లస్ ఏ బార్ బి బై బి మైనస్ బి బార్. సిమిలర్లీ ఈ టూ కండిషన్స్ లో జెడ్ ఇజ్ ఈక్వల్ టు బి మైనస్ బి బార్ బై మైనస్ ఆఫ్ ఏ ప్లస్ ఏ బార్. అంటే ఈ టూ కూడా జెడ్ ఈక్వల్ కాబట్టి దెన్ వీ హ్యావ్ టు ఈక్వల్ టు దిస్. అంటే దేర్ ఫోర్ ఏబి బార్ ప్లస్ ఏ బార్ బి బై బి మైనస్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు ఈ మైనస్ పైకి వెళ్తే ఎంత అవుతుంది బి బార్ మైనస్ బి బై ఏ ప్లస్ ఏ బార్ క్రాస్ మల్టిప్లికేషన్ దెన్ యూ విల్ గెట్ ఏబి బార్ ప్లస్ ఏ బార్ బి ఇంటూ ఏ ప్లస్ ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు ఈ రెండు హోల్ స్క్వేరే కదండి బి మైనస్ బి బార్ హోల్ స్క్వేర్. దట్స్ ఆల్, దిస్ ఈస్ ద కండిషన్ బి మైనస్ బి బార్ హోల్ స్క్వేర్ అన్న బి బార్ మైనస్ బి హోల్ స్క్వేర్ అన్న ఒకటే. నోట్ చేయండి అమ్మా, ఇది ఎప్పుడండి ఇది పాసిబిలిటీ ఉంటుందని మీకు చెప్పాను, జెడ్ స్క్వేర్ ప్లస్ ఏ జెడ్ ప్లస్ బి అనేది అంటే జెడ్ స్క్వేర్ కోఎఫిషియంట్ అనేది వన్ ఉన్నా లేదా ఎనీ రియల్ నెంబర్ ఉన్నా ఏబీలు ఉంటే ప్యూర్లీ ఇమేజినరీ అయినా సరే లేదా ప్యూర్లీ రియల్ అయినా సరే ఆ ఈక్వేషను దాని యొక్క కాంజుగేట్ తో వచ్చినటువంటి ఈక్వేషను ఆ ఈక్వేషన్ లో ప్యూర్లీ ఇమేజినరీ అంటే జెడ్ బార్ ప్లేస్ లో మైనస్ జెడ్ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం ఆ టూ లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఇక్కడ ఈ రెండింటి నుంచి జెడ్ స్క్వేర్ జెడ్ అంటే జెడ్ క్యాన్సిల్ అయిపోతే జెడ్ ఒకటి వస్తుంది, ఈ టూ కండిషన్ లో జెడ్ వస్తుంది, ఈ రెండు ఈక్వల్ కాబట్టి దిస్ ఇస్ ద కండిషన్. నోట్ చేయండి అమ్మా, అప్పుడు ఇది ఒక ఆప్షన్ అండి, ఇది రిమైనింగ్ ఆప్షన్స్ మళ్ళీ డిస్కస్ చేస్తాం. రైట్, శ్రీరంగం అభిరామ్, ఇది ఎందుకంటే కాంజుగేట్ మరి ఇప్పుడు కాంజుగేట్ తీసుకుంటేనే కదా మనం ప్యూర్లీ ఇమేజినరీ అన్నాం జెడ్ బార్ ఈక్వల్ టు మైనస్ జెడ్ సబ్స్టిట్యూషన్ చేయడానికి పాసిబిలిటీ అవుతుంది,
కాంజుగేట్ తీసుకోలేదు అనుకోండి, కాంజుగేట్ తీసుకోకపోతే అలాగేనే చేయొచ్చు. కాకపోతే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐ వై, జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ మైనస్ ఐ వై తీసుకొని ఆ ప్యూర్లీ ఇమేజ్ దీన్ని ఇంకోలా కూడా చేయొచ్చు అండి. మళ్ళీ ఏ అంటే ఆల్ఫా ప్లస్ ఐ బీటా, బీటా అంటే సమ్ గామా మైనస్ సమ్ ఇంకొక కాంప్లెక్స్ నెంబర్, అదంతా చేసుకుని దానిలో వచ్చినటువంటి ప్యూర్లీ ఇమేజినరీ అంటే రియల్ పార్ట్ ఈక్వల్ టు జీరో చేస్తే ఇదే కండిషన్ వస్తుంది. కానీ అది ఇట్ షుడ్ బి లెంగ్థీ. అందుకనే ప్యూర్లీ ఇమేజినరీ జెడ్ బార్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ జెడ్ కదా, అంటే జెడ్ బార్ ని వాడాల్సిందే. జెడ్ బార్ ఒక్కదానికే పెట్టలేము కదా, సో ఎంటైర్ ఈక్వేషన్ కి కాంజుగేట్ తీసుకున్నాం. ఓకేనా నాన్న? శ్రీరంగం అబ్రామ్ ఓకే థ్యాంక్ యూ. అక్కడ జెడ్ జెడ్ స్క్వేర్ అవునన్నా, జెడ్ స్క్వేర్ జెడ్ 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 క్యాన్సిల్ అయిపోద్ది కదా ఫస్ట్ ఈక్వేషన్ లో, ఇక్కడేమో జెడ్ ఈజ్ ఈక్వల్ టు కదా. ఓకేనండి, ఇప్పుడు ఏ ఆప్షన్ అండి, ఇప్పుడు డి ఆప్షన్ చూద్దాం. ఇదే కండిషన్ లో డి ఆప్షన్ చూస్తే ఇప్పుడు వారి కండిషన్ ఏమన్నాడంటే డి ఆప్షన్ లో ఓన్లీ ప్యూర్లీ రియల్ అన్నాడండి. మనకి డి ఆప్షన్ లో ఏమంటున్నాడండి, ప్యూర్లీ రియల్ డి ఆప్షన్. డిసి ఆప్షన్ తర్వాత డిస్కస్ చేస్తాం, ప్యూర్లీ రియల్ ఎందుకంటే ఒక మీకు ఒక ఆర్డర్ ఉంటుందని. ప్యూర్లీ రియల్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ జెడ్ బార్ ఇజ్ ఈక్వల్ టు జెడ్, ఈ జెడ్ బార్ ఇజ్ ఈక్వల్ టు జెడ్ సబ్స్టిట్యూషన్ చేయండి, జెడ్ స్క్వేర్ ప్లస్ ఏ బార్ జెడ్ ప్లస్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు జీరో. దిస్ ఈజ్ ఈక్వేషన్ టు. వన్ టు సాల్వింగ్, సాల్వింగ్ వన్ కామా టు, మళ్ళీ ఇక్కడ సేమ్ ప్రాసెస్ఏ కదండి. అంటే ఏ బి వన్ ఏ, ఇక్కడ ఏ బార్ బి బార్ వన్ ఏ బార్, దిస్ ఈజ్ జెడ్ స్క్వేర్ జెడ్ వన్. అంటే మీనింగ్ ఏంటండి, ఇక్కడ జెడ్ స్క్వేర్ బై ఏ బి బార్ మైనస్ ఏ బార్ బి ఇజ్ ఈక్వల్ టు జెడ్ బై బి మైనస్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు వన్ బై ఏ బార్ మైనస్ ఏ. ఈ టూ కండిషన్స్, ఈ టూ కండిషన్స్, ఈ టూ కండిషన్స్ పోతే జెడ్ ఇజ్ ఈక్వల్ టు ఏబి బార్ మైనస్ ఏ బార్ బి బై బి మైనస్ బి బార్. ఇక్కడ జెడ్ ఇజ్ ఈక్వల్ టు బి మైనస్ బి బార్ బై ఏ బార్ మైనస్ ఏ. మళ్ళీ ఈ టూ జెడ్ ఈక్వల్ కాబట్టి దెన్ యూ విల్ గెట్ ఈ టూ ఈక్వల్ చేసేస్తాం. అంటే ఏబి బార్ మైనస్ ఏ బార్ బి బై బి మైనస్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు బి మైనస్ బి బార్ బై ఏ బార్ మైనస్ ఏ. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తాం, అదే కండిషన్. ఏబి బార్ మైనస్ ఏ బార్ బి ఇంటూ ఏ బార్ మైనస్ ఏ ఇజ్ ఈక్వల్ టు బి మైనస్ బి బార్ హోల్ స్క్వేర్. వెన్ దిస్ ఇస్ ద కండిషన్ ఫర్ వెన్ ప్యూర్లీ రియల్ కి ప్యూర్లీ ఇమేజినరీ. ఇప్పుడు ఇదే సమ్కి జెడ్ స్క్వేర్ కోఫిషియంట్ సమ్ కాంప్లెక్స్ నెంబర్ ఉందనుకోండి, అప్పుడు ఇంత చేయాల్సిన అవసరం లేదు, కాంజుగేట్ తీసుకొని ఆ రెండు రిప్రజెంట్ సేమ్ అయిపోతాయి. అంటే ఇంకొక కాంప్లెక్స్ నెంబర్ ఉంటే ఇది రాయండి అమ్మా, రాస్తే దెన్ కంటిన్యూ. నోట్ చేస్తారా నాన్న? రైట్, వెయిట్ చేయాలా? జైదీప్ చెప్పమ్మా, నువ్వు చెప్తావు డన్ అవల్ స్టార్ట్. B option, the condition that A z square plus B z plus C is equal to 0, where A comma B comma C complex numbers, purely imaginary.
ప్యూర్లీ ఇమేజినరీ. సో ఇందాక క్వశ్చన్కి ఇప్పుడు క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ జెడ్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉంది, ఇక్కడ జెడ్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ బిసి మూడు కూడా కాంప్లెక్స్ నెంబర్స్. అంటే ఉన్న రూట్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేది కంపల్సరీగా అది అన్ని కాంప్లెక్స్ నెంబర్స్ అయితే కంపల్సరీగా అవి ఏమైపోతాయండి, అవి ఇమేజినరీ క్వాంటిటీ క్యాన్సిల్ అయిపోయి రియల్ నెంబర్స్ వచ్చేస్తాయి. రియల్ నెంబర్స్ వచ్చేటప్పుడు మనకి కంపల్సరీగా అప్పుడు ఏమైపోతున్నాయండి, అంటే ఏ జెడ్ స్క్వేర్ ప్లస్ బి జెడ్ ప్లస్ సి ఇస్ ఈక్వల్ టు జీరో. దీనికి కాంజిగేట్ అప్లై చేస్తే ఏ బార్ జెడ్ బార్ స్క్వేర్ ప్లస్ బి బార్ జెడ్ బార్ ప్లస్ సి బార్ ఇస్ ఈక్వల్ టు జీరో. దీనికి ఏం చేస్తామండి, కాంజిగేట్ టు వన్. సో ఇప్పుడు ఏం చేయాలండి, ఇది ప్యూర్లీ ఇమేజినరీ మీన్స్ వాట్ ఈస్ ద కండిషన్, ప్యూర్లీ ఇమేజినరీ అంటే జెడ్ ఇస్ ఈక్వల్ టు జెడ్ బార్ అని అర్థం. అంటే జెడ్ బార్ ప్లస్ లో జెడ్ ని సబ్స్టిట్యూషన్ చేయండి, అంటే ఏ బార్ జెడ్ స్క్వేర్ ప్లస్ బి బార్ జెడ్ ప్లస్ సి బార్ ఇస్ ఈక్వల్ టు జీరో. దిస్ ఈజ్ ఈక్వేషన్ టూ. ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ టూ అనేది రిప్రజెంట్స్ సేమ్. అంటే ఎందుకు సేమ్ అవుతున్నాయి, వన్ కామా టూ ఆర్ ఐడెంటికలీ. ఎందుకు ఐడెంటికలీ ఆర్ సేమ్ ఎందుకు అవుతున్నాయి అంటే ఆ ఏబీసీ కాంప్లెక్స్ నెంబర్స్, ఇక్కడ కూడా ఏబీసీ కాంప్లెక్స్ నెంబర్సే కదా, అందుకోసం అని రెండు ఐడెంటికల్ కాబట్టి. ఐడెంటికల్ అంటే దాని అర్థం ఏంటి, కరస్పాండింగ్ రేషియోస్ సేమ్ అని అర్థం. అంటే ఏ బై ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు బి బై బి బార్ ఇజ్ ఈక్వల్ టు సి బై సి బార్, దట్స్ ఆల్. సిమిలర్లీ డి సి ఆప్షన్ కూడా అంతేనండి, ఏ జెడ్ స్క్వేర్ ప్లస్ బి జెడ్ ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు జీరో, వేర్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ ప్యూర్లీ ఇమేజినరీ అన్నాడా. అంటే జెడ్ బార్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ జెడ్, జెడ్ బార్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ జెడ్ అంటే ఇక్కడ మారుతుంది. సో ఏబిసి బిలాంగ్స్ టు కాంప్లెక్స్ నెంబర్స్ అన్నప్పుడు ప్యూర్లీ రియల్, ప్యూర్లీ రియల్ అంటే జెడ్ బార్ ఇజ్ ఈక్వల్ టు జెడ్. దీనికి కాంప్లెక్స్ క్వాంటిటీ ఏ బార్ జెడ్ బార్ స్క్వేర్ ప్లస్ బి బార్ జెడ్ బార్ ప్లస్ సి బార్ ఇజ్ ఈక్వల్ టు జీరో. అంటే ఇప్పుడు జెడ్ బార్ ప్లస్ లో జెడ్ సబ్స్టిట్యూషన్ చేస్తే దిస్ ఈజ్ ఈక్వేషన్ వన్, ఏ జెడ్ ఏ బార్ జెడ్ స్క్వేర్ ప్లస్ బి బార్ జెడ్ ప్లస్ సి బార్ ఇజ్ ఈక్వల్ టు జీరో. వన్ కామా టూ ఆర్ ఐడెంటికల్, ఐడెంటికల్ అంటే దాని అర్థం కరస్పాండింగ్ రేషియో. అంటే ఏ బై ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు బి బై బి బార్ ఇజ్ ఈక్వల్ టు సి బై సి బార్. నోట్ చేయండి, ఏబిసిడి నాలుగు అవుతాయి. ఆప్షన్ బి బై మైనస్ అంటే బి బార్ ఆప్షన్ అంతేనన్నా, బి బై మైనస్ బి బార్ అన్నా మైనస్ బి బై మైనస్ బి, నిజానికి బార్ అనకూడదు, ఏమనాలి కాంజుగేట్ అనాలి, మైనస్ బి బై కాంజుగేట్. ఐడెంటికల్ ఎలా అంటే ఇక్కడ ఏ అక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ లో ఏమి ఇచ్చాడు, ప్రీవియస్ ఏబి ఆప్షన్ ఏడి ఆప్షన్స్ లో జెడ్ స్క్వేర్ ప్లస్ బి జెడ్ ప్లస్ సి, అంటే బీసీలు మాత్రమే కాంప్లెక్స్ నెంబర్, జెడ్ స్క్వేర్ కోఎఫిషియంట్ అనేది రియల్ నెంబర్. కానీ ఇక్కడ ఏంటి, కోఎఫిషియంట్స్ అన్ని కూడా కాంప్లెక్స్ నెంబర్స్. అందుకనే ఆ జెడ్ మీరు కావాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకో, జెడ్ ప్లేస్ లో ఒక టూ ఐ, అలాగే ఏ ప్లేస్ లో త్రీ ఐ, బి ప్లేస్ లో సెవెన్ ఐ, సి ప్లేస్ లో ఎయిట్ ఐ తీసుకొని చేస్తే ఆ రెండు కూడా రిప్రజెంట్ సేమే వచ్చేస్తాయి. రాహుల్ టేక్ వన్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ఏబిసిలు అనేవి నీ కాంప్లెక్స్ కాంజుగేట్ కాబట్టి ఇది ఇది వాటి యొక్క బార్లు అన్ని కూడా సేమ్ అయిపోతాయి, ఒకే లైన్ ని రిప్రజెంట్ చేసేస్తాయి అన్నమాట. సో కాబట్టి నీకు మనం కరస్పాండింగ్ కోఎఫిషియంట్ ఈక్వల్ చేస్తాం. లేదు నీకు డౌట్ అనిపించింది అనుకో, టేక్ వన్ ఎగ్జాంపుల్, ఏ ఇజ్ ఈక్వల్ టు టూ ఐ, జెడ్ ఇజ్ ఈక్వల్ టు ఒక త్రీ ఐ ఎగ్జాంపుల్ తీసుకొని చేసేయచ్చు. ఓకేనండి, రైట్.
నోట్ చేయండి అమ్మ. మీకు పాసేజ్ క్వశ్చన్స్ అనేవి మీకు వాట్సాప్ చేస్తాను, అట్లాగే కుదిరితే ఈరోజు లాస్ట్ లో పాసేజ్ డిస్కస్ చేద్దామండి. రైట్, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, పేజ్ నంబర్ 139 లో ఇంటీజర్ టైప్ క్వశ్చన్స్ లో 44th వన్ అండి. అలా కొన్ని క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పెడతాను, వాట్సాప్ చేస్తాను నోట్స్, మీరు అవి చూసి చేయండి. అట్లాగే వరప్రసాద్ నువ్వు పెట్టలేదు సింగేజ్ మెటీరియల్ అనేది, సొల్యూషన్స్ పెడితే అందరికి పెట్టేస్తాను, వాళ్ళు చూసుకుంటారు, ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడుగుతారు. ఏమా ఎవరి దగ్గర అయినా సింగేజ్ మెటీరియల్ ఉంటే నాకు పెట్టండి విత్ సొల్యూషన్స్, అదే గ్రూప్ లో పెట్టేస్తే డౌట్ ఉన్న అడుగుతూ ఉంటారు. ఓకే, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ is a complex function such that f of z is equal to a plus ib into z, where a comma b belongs to real number, and modulus of a minus ib, is equal to 1/√2. If he has the property that, ఏంట property, has property that f of z is equidistant from 0 and z, equidistant from 0 and z, then a minus b. అంటే మీనింగ్ ఏంటి అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చాడు, దిస్ ఇస్ అ కండిషన్, మాడ్యులస్ ఆఫ్ దిస్ హ్యాస్ ద ప్రాపర్టీ దట్ ఎఫ్ ఆఫ్ జెడ్ హ్యాస్ equidistant from 0 and z. జనరల్ గా జెడ్ వన్ జెడ్ టూ కి డిస్టెంట్ అంటే అర్థం ఏంటి, మాడ్యులస్ ఆఫ్ జెడ్ వన్ మైనస్ జెడ్ టూ. జెడ్ అనేది జెడ్ మైనస్ జెడ్, జెడ్ వన్ కి జెడ్ టూ కి ఈక్విడిస్టెంట్ అంటున్నాడు. అంటే మీనింగ్ ఏంటి, జెడ్ మైనస్ జెడ్ టూ ఇస్ ఈక్వల్ టు జెడ్ మైనస్ జెడ్ వన్ అని అర్థం. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది equidistant from z and origin, అంటే z is equal to and origin, ఇది ఇక్కడ మెయిన్ పార్ట్. సో సింప్లిఫికేషన్ దెన్ యూ విల్ గెట్, దీన్ని క్యాలిక్యులేషన్ చేసేసేయండి అమ్మ. ఎఫ్ ఆఫ్ జెడ్ ద గివెన్ దట్ ఏ ప్లస్ ఐబి ఇంటూ జెడ్ మైనస్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జెడ్ మీన్స్ మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి. So this can into mod z. So ఈ రెండిట్లో z అంటే mod z కామన్ తీసేస్తే a minus 1 plus ib modulus is equal to, this is equal to mod z, a plus ib అంటే root over a square plus b square into mod z. This modulus of z, cancel. Already ఇంకొక కండిషన్ కూడా మనకి ఇచ్చాడు, మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి ఇస్ ఈక్వల్ టు 1/√2 గివెన్. అంటే దీని మీనింగ్ ఏంటంటే రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1/√2, దేర్ ఫోర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1/2. సో దిస్ ఇస్ ద కండిషన్. ఇక్కడ మాడ్యులస్ అంటే దాని మీనింగ్ ఏ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a square plus b square, దీనికి రూట్. అంటే మనకు ఆల్రెడీ దీని స్క్వేరింగ్ ఆన్ చేసేస్తే ఏ స్క్వేర్ మైనస్ 2a ప్లస్ 1 ప్లస్ b square ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ b square. a square ప్లస్ b square, a square ప్లస్ b square క్యాన్సిల్ అయితే a ఇస్ ఈక్వల్ టు 1/2.
ఆల్రెడీ ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ కాబట్టి బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ దిస్ ఈజ్ వన్ వన్ అని కానీ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు వన్ బై టూ మైనస్ ఏ స్క్వేర్ దేర్ ఫోర్ వన్ బై టూ మైనస్ వన్ బై ఫోర్ ఇజ్ ఈక్వల్ టు వన్ బై ఫోర్ దేర్ ఫోర్ బి ఇజ్ ఈక్వల్ టు ఆల్సో వన్ బై టూ దేర్ ఫోర్ ఏ మైనస్ బి అంటే జీరో ఓకే ఆకాష్ రాహుల్ వినయ్ ఋత్విక్ ప్లస్ ఆర్ మైనస్ తీసుకోవచ్చు ప్లస్ ఆర్ మైనస్ తీసుకోవచ్చు అప్పుడు ఏమనాలంటే మాడ్ ఏ మైనస్ మాడ్ బి అడగాలి మాడ్ ఏ మైనస్ మాడ్ బి అయితే జీరో ప్లస్ ఆర్ మైనస్ తీసుకోవచ్చు ఎందుకంటే ఏ కాబట్టి రియల్ నెంబర్స్ కదా తీసుకోవచ్చు అప్పుడు వన్ అవుతుంది లేదా జీరో అవుతుంది లేదా మైనస్ వన్ అవుతుంది మాడ్ ఏ మైనస్ మాడ్ బి అలా తీసుకుంటే జీరో అన్నమాట ఓకేనండి ఇది నోట్ చేస్తే చెప్పండి మరి నెక్స్ట్ ఏంటంటే ప్రాక్టీ మనం లెక్చర్ షీట్ కంప్లీట్ చేసేసాం అడిషనల్ ప్రాక్టీస్ షీట్ కంప్లీట్ చేసాం ఈ ప్రాక్టీస్ షీట్స్లో ఓన్లీ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఓన్లీ అడ్వాన్స్డ్ పృథ్వీకి అది వెయిట్ చేస్తారు ఓన్లీ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ లో డిఫరెంట్ డిఫికల్టీ మోడల్ డిఫరెంట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం ఇది ఎందుకంటే సెకండ్ ఎక్సర్సైజ్ మీరు చూడండి అమ్మా సెకండ్ ఎక్సర్సైజ్ అంతా కూడా మనకి డిమార్గాన్ థీరం బేస్డ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నమాట అంటే nth రూట్ ఆఫ్ యూనిటీ ఇవన్నీ కూడా సెకండ్ ఎక్సర్సైజ్ రిలేటెడ్ గా ఉన్న క్వశ్చన్స్ అన్ని అడ్వాన్స్డే చెప్తున్నానండి జాగ్రత్తగా నేర్చుకోండి ఒకసారి కాంప్లెక్స్ నంబర్స్ అన్నీ కూడా రివిజన్ అయ్యేటట్టు కూడా ఉంటుందండి నేను అందుకే అన్ని మోడల్స్ కవర్ చేసేటట్లుగా డిస్కస్ చేస్తున్నాను మధ్యలో ప్రీవియస్ కాన్సెప్ట్స్ కూడా ఒకసారి రివైజ్ చేస్తున్నాను జాగ్రత్తగా పట్టుకోండి సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ టు అడ్వాన్స్డ్ మోడల్ పేజ్ నంబర్ 112 క్వశ్చన్ నంబర్ 14 ఇక్కడ చూడండి నాన్న హౌ టు సాల్వ్ దిస్ ఈజ్ లెట్ అస్ సీ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 1 ఈజ్ ఏ fifth root of unity, fifth root of one, and beta not equals to minus one is a fifth root of minus one. Then the following option A, the multi answer questions. Alpha beta is fifth root of one. First one. B option, alpha square beta is fifth root of minus one. C option, modulus of alpha beta is equal to one. D option, all modulus of alpha plus beta is less than two. ఇది ఇందులో ఏ ఆప్షన్స్ అవుతాయి ఒకసారి డిస్కస్ చేద్దాం ఆల్ఫా అనేది ఫిఫ్త్ రూట్ ఆఫ్ యూనిటీ అంటే ఆల్ఫా పవర్ 5 ఇస్ ఈక్వల్ టు 1 గివెన్ దట్ ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 సిమిలర్లీ బీటా పవర్ 5 ఇస్ ఈక్వల్ టు మైనస్ 1 అండ్ బీటా ఈజ్ నాట్ ఈక్వల్స్ టు మైనస్ 1 సో నౌ టేకింగ్ దిస్ ఈ టూ కండిషన్స్ బేస్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కండిషన్ ఏంటండి
ఆల్ఫా బీటా హోల్ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ ఎలా రాయొచ్చండి? ఎందుకంటే ఫిఫ్త్ రూట్ ఆఫ్ యూనిట్ అంటే ఆల్ఫా బీటా హోల్ టు ద పవర్ ఆఫ్ ఫైవ్. ఆల్ఫా పవర్ ఫైవ్, బీటా పవర్ ఫైవ్. ఆల్ఫా పవర్ ఫైవ్ వన్, బీటా పవర్ ఫైవ్ మైనస్ వన్, కాబట్టి మైనస్ వన్. సో దేర్ ఫోర్ ఆల్ఫా బీటా ఈజ్ ఫిఫ్త్ రూట్ ఆఫ్ మైనస్ వన్. ఇది అనేది మనకి ఫిఫ్త్ రూట్ ఆఫ్ మైనస్ వన్ అంటే ఇది ఏ ఆప్షన్. కమ్స్ టు ద బి ఆప్షన్, ఆల్ఫా స్క్వేర్ బీటా హోల్ టు ద పవర్ ఆఫ్ ఫైవ్. ఆల్ఫా పవర్ టెన్, బీటా పవర్ ఫైవ్. అంటే వన్ స్క్వేర్ అంటే వన్, బీటా పవర్ మైనస్ ఫైవ్ అంటే మైనస్ వన్, ఇస్ ఈక్వల్ టు మైనస్ వన్. కాబట్టి దేర్ ఫోర్ ఆల్ఫా స్క్వేర్ బీటా ఈజ్ ఫిఫ్త్ రూట్ ఆఫ్ మైనస్ వన్. ఇక నెక్స్ట్ కండిషన్ ఏంటంటే సి ఆప్షన్, మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా బీటా. మీకు డిస్కస్ చేశాను యూనిటీకి ఏం డిస్కస్ చేశానండి, ఇండివిజువల్ రూట్స్ అన్ని కూడా యూనిమాడ్యులర్. అంటే దాని అర్థం ఏంటండి అంటే, ఎందుకంటే ఎంత రూట్ ఆఫ్ యూనిటీ అంటే దాని అర్థం ఏంటి, ఈ పవర్ టూ కే పై బై థీటా, టూ కే పై బై ఎన్ కదా. జనరల్ గా ఈ పవర్ ఐ థీటా అంటే దీని యొక్క మాడ్యులస్ వన్, అంటే దీని యొక్క మాడ్యులస్ కూడా వన్. అంటే ఇండివిజువల్ గా ఉన్నటువంటి ఎంత రూట్ ఆఫ్ యూనిటీ యొక్క మాడ్యులస్ ఆల్వేస్ వన్. ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ రూట్స్ ఏంటి, వన్ ఒమేగా ఒమేగా స్క్వేర్, మాడ్యులస్ వన్ వన్, మాడ్యులస్ ఒమేగా, మాడ్యులస్ ఒమేగా స్క్వేర్. అట్లాగా ఎంత రూట్ ఆఫ్ యూనిటీ అన్ని కూడా వన్ లో అయిపోతాయి. ఇక డి ఆప్షన్ చూడండి, మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ లెస్ దాన్ మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ మాడ్యులస్ ఆఫ్ బీటా. అంటే దిస్ ఇస్ ఈక్వల్ టు వన్ ప్లస్ వన్, సో టూ. అంటే దీని అర్థం ఏంటి, మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ లెస్ దాన్ టూ. జనరల్ గా మనం ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వాడతాం. ఎందుకు ఈక్వాలిటీ వాడము ఇక్కడ, ఎందుకు ఈక్వాలిటీ వాడము అంటే దీని యొక్క ఆర్గ్యుమెంట్ ఇక్కడ వన్, ఇక్కడ మైనస్ వన్. అంటే వన్ అంటే టూ కే పై, ఇక్కడ మైనస్ వన్ అంటే ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై, అంటే టూ కే ప్లస్ వన్ ఇంటూ పై. దేర్ఫోర్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్, డిఫరెంట్ ఆర్గ్యుమెంట్. సో ఈక్వాలిటీ నాట్ టేకెన్, నాట్ టేకెన్. నోట్ చేయండి, ఎందుకు నాట్ టేకెన్ అంటే ఆల్ఫా అంటే టూ కే పై, ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ పై, బీటా అంటే ఈవెన్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై. ఎందుకంటే కాస్ టూ పై అంటే కాస్ టూ ఎన్ పై అంటే వన్, కాస్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై అంటే మైనస్ వన్, సైన్ ఎన్ పై అంటే జీరో. నోట్ చేయండి అమ్మ. ఆప్షన్ డి ఇవ్వలేదా నేను, ఇచ్చానుగా. ఓన్లీ లెస్ దాన్ ఏ, డి ఆప్షన్ అవుతుంది, సి అవుతుంది, ఏ అవుతుంది, డి అవ్వదు. ఫిఫ్త్ రూట్ ఆఫ్ మైనస్ వన్ ఇచ్చాడు, అంటే ఇక్కడ ఆప్షన్ లో వన్ ఇచ్చాడండి, మనకి మైనస్ వన్ వచ్చింది. అంటే ఏసీడి ఆప్షన్ అవుతుంది. ఏ రాంగ్, ఆల్ఫా, ఆల్ఫా బీటా ఇస్ ఏ ఫిఫ్త్ రూట్ ఆఫ్ మైనస్ వన్ ఆప్షన్ లో. ఓకేనా సందీప్, అడిది రివర్స్ రాశానా నేను. ఓకే ఓకే, రాయండి అమ్మా. రైట్, నోట్ చేస్తారండి, మెసేజ్ చేయండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, పేజ్ నంబర్ 113,
పాసేజ్ త్రీ క్వశ్చన్ నంబర్ 21 అండి. ఇప్పుడు ఏమన్నాడు అంటే వాడు, సారీ క్వశ్చన్ పాసేజ్ వన్ క్వశ్చన్ నంబర్ 15-17 పాసేజ్ వన్ అండి. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు అంటే, లెట్ డబ్ల్యూ ఇస్ ఈక్వల్ టు కాస్ 2π/7 ప్లస్ ఐ సైన్ 2π/7 అండ్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు డబ్ల్యూ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ పవర్ 4 అండి. అది 3 ఇచ్చాడు, రాంగ్ గా పడింది. బీటా ఇస్ ఈక్వల్ టు డబ్ల్యూ క్యూబ్ ప్లస్ డబ్ల్యూ పవర్ 5 ప్లస్ డబ్ల్యూ పవర్ 6. అయితే ఇది ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ అంటున్నాడండి. ఇదన్నీ కూడా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్ల్యూ అంటే ఈ పవర్ ఐ, ఇది అర్థం ఏంటండి, కాస్ 2π/7 ప్లస్ ఐ సైన్ 2π/7 అంటే ఇది 7th రూట్ ఆఫ్ యూనిటీ అనే కదా దాని అర్థం. ఎందుకంటే ఈ పవర్ ఐ ఇంటూ 2π/7 అంటే జనరల్గా డబ్ల్యూ పవర్ 7 ఇస్ ఈక్వల్ టు 1 అనేది అంటే 7th రూట్ ఆఫ్ యూనిటీగా రాయచ్చా లేదండి. డబ్ల్యూ ఈస్ ఎందుకంటే జెడ్ పవర్ ఎన్ ఇస్ ఈక్వల్ టు జెడ్ పవర్ 7 ఇస్ ఈక్వల్ టు 1 దట్ ఈస్ ఈక్వల్ టు జెడ్ ఈస్ 7th రూట్ ఆఫ్ యూనిటీ. మనం జనరల్గా మనం ఎంత రూట్ ఆఫ్ యూనిటీలో 1 ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్ ఆల్ఫా క్యూబ్ అలా అంటాం. ఇక్కడ ఆల్ఫా ప్లేస్ లో మనకి ఏమి ఇచ్చాడు, డబ్ల్యూ ఇచ్చాడు, అంతే తేడా. ఇప్పుడు మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడండి వాడు, అంటే జనరల్ గా జెడ్ ఇజ్ ఈక్వల్ టు 7th రూట్ ఆఫ్ యూనిటీ అంటే జెడ్ ఇజ్ ఈక్వల్ టు 1 పవర్ 1/7 అంటే దీని ఈ పవర్ ఐ ఇంటూ 2k π/7 వేర్ కే ఇజ్ ఈక్వల్ టు 0, 1, 2, up to 6. ఎందుకంటే 0 నుంచి 7 వరకే తీసుకోగలగాలి. ఇది 7th రూట్ ఆఫ్ యూనిటీ. అట్లాగే సమ్ ఆఫ్ 7th రూట్ ఆఫ్ యూనిటీ ఎంత అవుతుందండి, సమ్ ఆఫ్ సెవెంత్ రూట్ ఆఫ్ యూనిటీ మీకు చెప్పాను ఆల్రెడీ, ఆ సమ్ ఆఫ్ 7th రూట్ ఆఫ్ యూనిటీ వాల్యూ 0. అంటే దాని అర్థం ఎంతండి, 1 ప్లస్ డబ్ల్యూ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ పవర్ 6 వాల్యూ 0. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఏమన్నాడండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇఫ్ ఆల్ఫా బీటా, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ ఈక్వేషన్. వాట్ ఈస్ ద ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఇస్ ఈక్వల్ టు 0. అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ క్యాలిక్యులేషన్ చేయాలి, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్ టు, హియర్ ఆల్ఫా అంటే దాని అర్థం ఏంటంటే డబ్ల్యూ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ పవర్ 4 ప్లస్ డబ్ల్యూ క్యూ ప్లస్ డబ్ల్యూ 5 ప్లస్ డబ్ల్యూ 6. ఇక్కడ సమ్ ఆఫ్ ద 7th రూట్ ఆఫ్ యూనిటీ 0 కాబట్టి ఈ 1 నుంచి ఈ 2 యాడ్ చేసినప్పుడు ఏం మిస్ అయిపోయింది, -1 మిస్ అయిపోయింది. అంటే ఈ టోటల్ టెర్మినాలజీ ఎంత అయిపోయిందండి, ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ -1. ఇక ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే డబ్ల్యూ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ పవర్ 4 ఇంటూ డబ్ల్యూ క్యూ ప్లస్ డబ్ల్యూ పవర్ 5 ప్లస్ డబ్ల్యూ పవర్ 6. మీరు దీన్ని మామూలుగా మల్టిప్లికేషన్ చేసామనుకోండి, మామూలుగా మల్టిప్లికేషన్ చేసేయగలుగుతారు కదా, ఆ ప్యాటర్న్ లో మనం చేసే చూడండి, ఇది ఒకటి తర్వాత ఇది 1, అంటే టోటల్ గా ఇది 2 ప్లస్ సమ్ ఆఫ్ ద ఎంత రూట్ ఆఫ్ యూనిటీ వచ్చేస్తుంది, అంటే 2 ప్లస్ 0 అనమాట. అంటే మల్టిప్లికేషన్ చేయాలండి, అంటే మీరు ఆల్రెడీ చేయగల అంటే ఒక్కొక్కటి మల్టిపుల్ చేసుకుని ఆల్ఫా పవర్ డబ్ల్యూ పవర్ 4 డబ్ల్యూ పవర్ 5 డబ్ల్యూ పవర్ 6 అట్లా చేసుకుని మళ్ళీ దీనికోసం ఎక్కువ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అందుకనే డైరెక్ట్ గా ఇది 2 ప్లస్ 0. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేసుకోండి, ఇందులో ఆ సింప్లిఫికేషన్ చేసే ఫ్యాక్టర్ ఇంకో కొత్త సమ్ చేసేయచ్చు అని నేను అర్థ చేస్తున్నాను. ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ఆల్ఫా బీటా ఇస్ ఈక్వల్ టు 2. సో దిస్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, రైట్?
మీరు కావాలంటే చేయండి, ఇంకా డౌట్ వస్తే అడగండి, అప్పుడు చెప్తాను, వాట్సాప్ చేసేద్దాం. నేను చేస్తే వచ్చేస్తుంది, నేను ఆల్రెడీ ఒకసారి చెప్పినట్టు కూడా అనుకుంటున్నాను. ఇక్కడ జనరల్ గా డబ్ల్యూ అంటే కాస్ 2π/7 ప్లస్ ఐ సైన్ 2π/7. దీని మీనింగ్ ఏంటంటే ఈ పవర్ ఐ ఇంటూ 2π/7. అంటే మనకి 7 డినామినేటర్ లో వచ్చాయంటే ఇమీడియట్ గా మనకి డినామినేటర్ లో 7 ఇచ్చి ఉండి న్యూమరేటర్ లో ఈవెన్ మల్టిపుల్స్ కానీ ఇచ్చినట్లయితే వెంటనే ఎంత రూట్ ఆఫ్ యూనిటీ లో వెళ్ళిపోతుంది. 7 అనే కాదు, డినామినేటర్ లో మీకు ఎన్ అని ఇచ్చి న్యూమరేటర్ లో ఈవెన్ మల్టిపుల్స్ ఇస్తే వెంటనే ఎంత రూట్ ఆఫ్ యూనిటీ లోకి వెళ్ళిపోవచ్చు. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 7 ఇచ్చాడు కాబట్టి 7 రూట్ ఆఫ్ యూనిటీ. దీన్ని ఈ పవర్ ఐ ఇంటూ 2k π/7 కాబట్టి 0 నుంచి 6 దాకా సమ్ ఆఫ్ 7 రూట్ ఆఫ్ యూనిటీ మనకి 0. ఆల్రెడీ ప్యాటర్న్ చెప్పాను అప్పుడు, 1 ప్లస్ W ప్లస్ W6 = 0. కాబట్టి ఇప్పుడు వాడికి ఫస్ట్ క్వశ్చన్ ఏమి అడిగాడు అంటే ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ అడిగాడు. అంటే ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ అంటే ఫార్ములా దిస్ ఇస్ సమ్ ఆల్ఫా ప్లస్ బీటా క్యాలిక్యులేషన్ చేశాను, ఆల్ఫా బీటా క్యాలిక్యులేషన్ చేశాను. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఈ టర్మ్ వచ్చింది -1. ఆల్ఫా బీటా ఇదంటే ప్రొడక్ట్ చేయాలి, చేస్తే 2 ప్లస్ సమ్ ఆఫ్ ఎంత రూట్ ఆఫ్ యూనిట్లో వస్తుంది కాబట్టి 2 వస్తుంది. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. ఓకేనా యశ్వంత్, నెక్స్ట్ అండి. ఇదే సమ్ లో 2α అంటున్నాడండి యశ్వంత్, కంప్లీట్ చేస్తారండి? డన్నీ. ఓకే, ఇప్పుడు ఇదే సమయంలో మనకి ఏమంటున్నాడు అంటే 16th క్వశ్చన్, 2α అని అడుగుతున్నాడు అండి. 2α అంటే దాని మీనింగ్ ఏంటి, 2 × W + W² + W⁴. అంటే ఇది మీనింగ్ ఎలా రాస్తున్నానో ఒకసారి చూడండి. 2α అంటే W ప్లస్ ఎట్లా రాయచ్చు, ఆల్ఫా అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ముందు ఆల్ఫా తీసుకుందాం. ఆల్ఫా డబ్ల్యూ అంటే దాని మీనింగ్ ఎంత వస్తుందండి, ఈ పవర్ ఐ 2π/7. W² అంటే ఈ పవర్ ఐ 4π/7. W⁴ అంటే ఈ పవర్ ఐ 8π/7 కదా. ఈ పవర్ ఐ తీటా మీన్స్ cos తీటా ప్లస్ ఐ sin తీటా. అంటే ఇక్కడ ఈ పవర్ ఐ 2π/7 అంటే cos తీటా ప్లస్ ఐ sin తీటా, cos తీటా ప్లస్ ఐ sin తీటా, cos తీటా ప్లస్ ఐ sin తీటా. ఆ టెర్మినాలజీలో రియల్ పార్ట్ ఒక దగ్గర, ఇమాజినరీ పార్ట్ ఒక దగ్గర రాస్తాను. అంటే ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు కాస్ 2π/7 ప్లస్ కాస్ 4π/7 ప్లస్ కాస్ 8π/7 ప్లస్ ఐ టైమ్స్ ఆఫ్ సైన్ 2π/7 ప్లస్ సైన్ 4π/7 ప్లస్ సైన్ 8π/7. ఈ రెండింటికి కూడా సెపరేట్ గా ఒక క్వశ్చన్ మీకు చెప్పానండి. ఐ థింక్ ఈ ఎక్సర్సైజ్ లోనే 7th క్వశ్చన్ మీకు ఆల్రెడీ లెక్చర్ షీట్ లో ఇదే క్వశ్చన్ ఉంది. అంటే అక్కడ ఈ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఒకసారి చూడండి. సి దీన్ని సి అనుకున్నాను, దీన్ని ఎస్ అనుకున్నాను, సి ప్లస్ ఐఎస్ అని తీసుకొని చేశాను మీకు. ఎక్సర్సైజ్ 2లో ఉండేది. అంటే దీని అర్థం ఏంటంటే కాస్ 2π/7 ప్లస్ మీకు గుర్తుందా లేదా, సమ్ ఇన్ఫినిటీ వరకు తీసుకొని చేస్తున్నాను. కాస్ 2π/7 ప్లస్ కాస్ 4π/7 ప్లస్ కాస్ 8π/7 −1/2. సిమిలర్లీ సైన్ 2π/7 ప్లస్ డైరెక్ట్ గా స్టాండర్డ్ రిజల్ట్ అని కూడా మీకు అప్పుడు డిస్కస్ చేస్తాను. సైన్ 2π/7 ప్లస్ సైన్ 4π/7 ప్లస్ సైన్ 8π/7 √7/2. అంటే దేర్ ఫోర్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు ఏంటండి, −1/2 ప్లస్ ఐ √7/2. సో ఇంప్లైస్ 2α ఇస్ ఈక్వల్ టు −1 ప్లస్ ఐ √7. 2α ఇస్ ఈక్వల్ టు −I√7. ఇది 16th వన్. సో లెట్ అస్ కన్సిడర్ 17th వన్. సిగ్మా కే ఇస్ ఈక్వల్ టు 0 to 6 W పవర్ K² అన్నట్టు. అంటే కే ప్లస్ లో 0 అంటే ఎనీథింగ్ పవర్ 0 1. అట్లాగే కే ప్లస్ లో 1 సబ్స్టిట్యూషన్ చేస్తే W, కే ప్లస్ లో 1 అంటే ఏంటండి 1² అంటే 1,
ప్లస్ ప్లస్ కే ప్లస్ లో టూ సబ్స్టిట్యూషన్ చేస్తాను అనుకోండి, టూ స్క్వేర్ అంటే ఫోర్, డబ్ల్యూ పవర్ ఫోర్ ప్లస్ ప్లస్. ఇదే కండిషన్ మనం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే త్రీ సబ్స్టిట్యూషన్ చేయండి. ఇప్పుడు ఏంటి జీరో వన్ టూ త్రీ అంటే త్రీ స్క్వేర్ అంటే నైన్, డబ్ల్యూ పవర్ నైన్ అంటే డబ్ల్యూ స్క్వేర్, ఎందుకంటే సెవెంత్ రూట్ ఆఫ్ యూనిటీ కదా, సెవెంత్ రూట్ ఆఫ్ యూనిటీ అనేది వన్ కదా. అంటే నెక్స్ట్ ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్, సిక్స్టీన్ అంటే మళ్ళీ డబ్ల్యూ స్క్వేర్ సిక్స్టీన్. అంటే ఏదైనా నెంబర్ ని సెవెన్ తో మరి డివైడ్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ చూడండి డబ్ల్యూ ఫస్ట్ ఏంటంటే వన్ స్క్వేర్ అంటే వన్, టూ స్క్వేర్ అంటే ఫోర్, త్రీ స్క్వేర్ అంటే నైన్, డబ్ల్యూ పవర్ నైన్ అన్న డబ్ల్యూ స్క్వేర్ అన్న ఒకటే. ఎందుకు డబ్ల్యూ పవర్ సెవెన్ అనేది వన్ కాబట్టి. నెక్స్ట్ ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్, సిక్స్టీన్ అంటే ఫోర్టీన్ కాబట్టి ఫోర్. నెక్స్ట్ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్, ట్వంటీ ఫైవ్ అంటే సెవెన్ టేబుల్ తో అంటే సెవెన్ త్రీస్ ట్వంటీ వన్ కాబట్టి రిమైండర్ ఫోర్ ఉంటుంది. సిక్స్ స్క్వేర్ అంటే థర్టీ సిక్స్, థర్టీ సిక్స్ అంటే అర్థం ఏంటండి సెవెన్ టేబుల్ తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది వన్. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి దిస్ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ డబ్ల్యూ టూ టైమ్స్ రిపీట్, డబ్ల్యూ స్క్వేర్ టూ టైమ్స్ రిపీట్, డబ్ల్యూ పవర్ ఫోర్ టూ టైమ్స్ రిపీట్. So, 2 times of W plus W square plus W power 4. But it is nothing but, it is nothing but alpha. So, 1 plus 2 alpha. 1 plus 2 alpha అంటే దాని అర్థం ఏంటనేది, ఈ 2 alpha అంటే 2 alpha plus మైనస్ అంటే 1 minus 1 plus I root 7. అంటే this is equal to I root 7. ఇక్కడ కావాలంటే రాసుకోండి W power 7 అనేది 1. డబ్ల్యూ పవర్ సిక్స్టీన్ అంటే డబ్ల్యూ స్క్వేర్ ఒకటి రాస్తాము, డబ్ల్యూ పవర్ థర్టీ సిక్స్ అంటే డబ్ల్యూ ఒకటి రాస్తాము, డబ్ల్యూ పవర్ ట్వంటీ ఫైవ్ అంటే డబ్ల్యూ పవర్ ఫోర్ రాస్తాము. ఎందుకు అలా రాస్తాము, ఎందుకంటే సెవెంత్ రూట్ ఆఫ్ యూనిటీ అనేది వన్ కదా, థర్టీ సిక్స్ దీని సెవెన్ టేబుల్ తో డివైడ్ చేస్తే డబ్ల్యూ వస్తుంది కాబట్టి ఓకే గుడ్. ఐ రూట్ సెవెన్ ఓకే నోట్ చేయండి అమ్మా, థ్యాంక్ యూ. ఇదే ఇందులోనే ఇంకొక సమ్ని యాడ్ చేసేస్తాను, ప్రొడక్ట్ ఫార్మేట్ లో ఉన్నది చూడండి. అంటే దీనిలో ట్వంటీ థర్డ్ ఎక్సర్సైజ్ కూడా దీని సెవెంత్ రూట్ ఆఫ్ యూనిటీ బేస్ చేసింది ఉంది, అది కూడా ఇక్కడ కన్క్లూడ్ చేసేస్తాను. నోట్ చేస్తారండి, వచ్చేస్తే చెప్పండి అమ్మా. ఇందులోనే ఈ సెవెంత్ రూట్ ఆఫ్ యూనిటీ బేస్ చేసుకున్న సమస్య డిస్కస్ చేస్తాను, అంటే ఇంకొక ఎక్సర్సైజ్ ఇచ్చాడు ఇందులోనే కాదు కలిపేస్తాను అన్నమాట. వచ్చేస్తే చెప్పండి అమ్మా. రైట్ రైట్. సో ఇదే కండిషన్ లో ఇక్కడ చూడండి అన్న, అంటే ఇక్కడ ఆల్ఫా నోటేషన్స్ తో తీసుకుంటాం ఇక్కడ, అంటే డబ్ల్యూ తీసేసి ఆల్ఫా పెట్టాడు అంటే, అంటే ఇక్కడ సెవెంత్ రూట్ ఆఫ్ యూనిటీ అంటున్నాడు. అంటే ఇది పాసేజ్ అనేది ఎన్నో పాసేజ్ కింద వస్తుంది అంటే పాసేజ్ నంబర్ త్రీ అన్నమాట, పాసేజ్ త్రీ కంటిన్యూస్ ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసిందే. అందులో ట్వంటీ సెకండ్ క్వశ్చన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ సెవెంత్ రూట్ ఆఫ్ యూనిటీ తీసేసుకుంటాను, జెడ్ పవర్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటూ టూ కే ఫైవ్ బై సెవెన్, వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో వన్ నుంచి సిక్స్ దాకా అనమాట.
ఇప్పుడు 20 సెకండ్ సమ్ ఏమన్నాడు అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 + 2x + 3x² + 1 7x³ 3x² + 4x³ 5x⁴ + 6x⁵ + 7x⁶. ఈ కండిషన్ అడిగాడు. దెన్ ఫర్ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 1, ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 1, దెన్ ఆస్కింగ్ దిస్ ఇస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆఫ్ ఆఫ్ ఆల్ఫా ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ ఎక్స్ ప్లస్ సో ఆన్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా పవర్ 6 ఎక్స్. అంటే దీని అర్థం ఏంటి అండి, మళ్ళీ సెవెంత్ రూట్ ఆఫ్ యూనిటీ ఈ రెండు దీని యొక్క వాల్యూ అని అడుగుతున్నాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కంత రాయాల్సిందే కదండి, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ వాల్యూ రాయాలి. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఎక్స్ అంటే అర్థం ఏంటి, 1 + 2 ఆల్ఫా ఎక్స్ అని రాసుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 + 2x + 1. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఎక్స్ అంటే అర్థం ఏంటి, 1 + 2 ఆల్ఫా ఎక్స్ + 1 ప్లస్ ఆల్ఫా పవర్ 6x అంటే దాని అర్థం ఏంటండి, ప్లస్ సో ఆన్ ప్లస్ 1 + 1 + ఆల్ఫా పవర్ 6x + సో ఆన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ 1 + 1 + 1 ఎన్ని వన్స్ ఉంటాయండి, 7 కదండి, 1 + 1 + 1 7 అంటే 1 + 1 + 1 + 1 7 times. ప్లస్ మీరు 2x ని అబ్జర్వ్ చేశారనుకోండి, ఇక్కడ ఇక్కడ ఏమొస్తుంది, 1 వస్తుంది, ఇక్కడ ఆల్ఫా వస్తుంది, తర్వాత ఆల్ఫా స్క్వేర్ వస్తుంది, లాస్ట్ కి ఆల్ఫా పవర్ 6 వస్తుంది, అంతే కదండి. అంటే ప్లస్ సో ఆన్ మీకు సమ్ ఆఫ్ ద ఇదంతా కూడా మరి మీకు ఏంటి, 7th రూట్ ఆఫ్ యూనిటీ కదా. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 + 1 + 1 అంటే 7 + 2x × 0 + 3x² × 0 + 4x³ × 0 + 7x⁴ × 0. ఎందుకు 0, సమ్ ఆఫ్ 7th రూట్ ఆఫ్ యూనిటీ 0 కాబట్టి, సమ్ ఆఫ్ 7th రూట్ ఆఫ్ యూనిటీ 0. సమ్ ఆఫ్ 7th రూట్ ఆఫ్ యూనిటీ 0 కాబట్టి ఇవన్నీ 0 అవుతుంది. ఓన్లీ ఆన్సర్ సార్, బాగుంది సమ్. ఇక్కడ చూడండి, అంతేగాని పెద్ద మొత్తం కూడా కలిసి ఒకేసారి వేస్తారు అనుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు. సింపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాస్తాను 1 + 2x + సంథింగ్ ఆల్ఫా ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ లో ఆల్ఫా అని సబ్స్టిట్యూషన్ చేస్తాను. ఇప్పుడేంటి ఫస్ట్ టర్మ్స్ అన్ని కూడా 1 + 1 + 1 7 times. ఇక్కడ ఇక్కడ 2x అని కామన్ తీస్తే ఇక్కడ ఒక 1, ఇక్కడ ఒక ఆల్ఫా, ఆల్ఫా స్క్వేర్ ఆల్ఫా పవర్ 6 వరకు వస్తుంది. అట్లాగే రిమైనింగ్ పార్ట్ కూడా అంతేగా, అదంతా రాయాల్సిన అవసరం లేదు. సో ఆన్ కాబట్టి ఆ ప్యాటర్న్ ని మనం చేయాలి. సో సమ్ ఆఫ్ 7th రూట్ ఆఫ్ యూనిటీ అనేది 0 కాబట్టి అవన్నీ 0 లో అయిపోతే ఆన్సర్ సార్. ఓకేనండి, చేయాలండి. కమింగ్ టు ఇదే ఇంకొక దీనిలోనే కంటిన్యూషన్ క్వశ్చన్, రాయిల్ ఏంటమ్మా ప్రాబ్లం ఏం లేదమ్మా. ఓకే పృథ్వీ, నా బోర్డు అంతా క్లియర్ గా ఉంది కదా, వాయిస్ అంతా క్లారిటీనే ఉంది కదండి. క్లియర్ గా ఉన్నా, ఎవరో సమ్ రాయల్ క్లియర్ గా ఉన్న మిగతా స్టూడెంట్స్ అందరూ చెప్తున్నారమ్మా రాయల్, సార్ నీ దగ్గర చెక్ చేస్తున్నారమ్మా. రాస్తారండి పూర్ణ చందు, ఓకే రాయల్, థ్యాంక్ యూ. So coming to the next one, other question lo 23 question chudandi. ఈసారి సమ్ అంటే సైన్ ఆఫ్ 2π/7,
sin of sin of 5 by 7 sin of 5 by 7 sin of 2 pi by 7 sin of 3 pi by 7 is equal to sin of 4 pi by 7 sin of 5 pi by 7 sin of 6 pi by 7 sin of 6 pi by 7 అయితే దీని యొక్క కండిషన్ ఉందా ఉన్నది ఇక్కడ అబ్జర్వ్ చేయండి అన్న మీకు ఆల్రెడీ ఇది సెవెంత్ రూట్ ఆఫ్ యూనిటీ అని డిస్కస్ చేశాను మీకు సెవెంత్ రూట్ ఆఫ్ యూనిటీ అంటే దీన్ని అట్లా ఎగురుద్దాము జెడ్ మైనస్ వన్ ఇంటూ జెడ్ స్క్వేర్ మైనస్ జెడ్ మైనస్ ఆల్ఫా వన్ జెడ్ మైనస్ ఆల్ఫా జెడ్ మైనస్ ఆల్ఫా జెడ్ మైనస్ ఆల్ఫా జెడ్ మైనస్ వన్ ఇంటూ జెడ్ మైనస్ ఆల్ఫా జెడ్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ సో ఆన్ జెడ్ మైనస్ ఆల్ఫా పవర్ సిక్స్ అంటే జెడ్ పవర్ సెవెన్ మైనస్ వన్ బై సెవెన్ జెడ్ మైనస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ మైనస్ ఆల్ఫా ఇంటూ జెడ్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ సో ఆన్ జెడ్ మైనస్ ఆల్ఫా పవర్ సిక్స్ దీనికి లిమిట్ అప్లై చేస్తాను లిమిట్ జెడ్ టెన్స్ టు వన్ ఇక్కడ కూడా లిమిట్ జెడ్ టెన్స్ టు వన్ అన్నాను అనుకోండి అంటే ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ బై ఎక్స్ మైనస్ వన్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ కాబట్టి జెడ్ టెన్స్ టు వన్ అంటే సెవెన్ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ వన్ మైనస్ ఆల్ఫా ఇంటూ వన్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ ఇంటూ సో ఆన్ వన్ వన్ మైనస్ ఆల్ఫా పవర్ సిక్స్ ఆల్రెడీ ఆల్ఫా అంటే దాని అర్థం ఏంటి ఈ పవర్ ఐ టూ పై బై సెవెన్ అనే కదా దాని అర్థం అదే అదే అర్థం లేదా దీన్ని ఇంకోలాగా రాయించండి సిక్స్ అంటే 12 π/7 అంటే దీని అర్థం ఏంటి అంటే సిక్స్ తీటా అంటే మీనింగ్ ఏంటి అంటే జనరల్ గా మనకి cos 2 π బై 7 ప్లస్ i sin 2 π బై 7 కదా అంటే దీనిలో నేను సెపరేట్ ఒక రాస్తాను అండి 1 మైనస్ సిక్స్ 2 π బై 7 ని మీరు అది అనుభవం చేసుకోవచ్చు 1 మైనస్ cos 2 π బై 7 ప్లస్ i మైనస్ i sin 2 π బై 7 అంటే దీని అర్థం ఏంటి వన్ మైనస్ కాస్ తీటా అంటే టూ కాస్ టూ సైన్ స్క్వేర్ తీటా బై టూ అంటే దీని అలా రాయించండి టూ సైన్ స్క్వేర్ పై బై సెవెన్ మైనస్ ఐ ఇంటూ సైన్ టూ తీటా అంటే టూ సైన్ తీటా ఇంటూ కాస్ తీటా అంటే ఈ టూ టెర్మినాలజీలో ఏంటి కామన్ తీయగలుగుతాం మనం అంటే టూ సైన్ పై బై సెవెన్ ని కామన్ తీయగలుగుతాం అంటే టూ సైన్ పై బై సెవెన్ కామన్ కలిగితే లేదంటే మాడ్యులస్ పెట్టేస్తాం అనుకోండి దీనికి మాడ్యులస్ పెట్టేస్తాం అనుకోండి అంటే అప్పుడు అర్థం ఏమైపోతుందండి మాడ్యులస్ పెట్టేస్తే ఇంకా సింపుల్ అయిపోతుంది ఎందుకంటే ఇది రియల్ పార్ట్ ఇది ఇమాజినరీ పార్ట్ అంటే మనకి దీని ప్రాక్టిమైట్ రూట్ ఓవర్ వన్ మైనస్ కాస్ టూ పై బై సెవెన్ హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ టూ పై బై సెవెన్ హోల్ స్క్వేర్ అంటే ఈ సింపుల్ థింగ్ ఏమైపోతుందండి వన్ ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా అంటే వన్ మైనస్ టూ కాస్ టూ పై బై సెవెన్ అంటే ఇక్కడ మనం టూ కామన్ తీస్తే వన్ మైనస్ కాస్ ఫైవ్ బై సెవెన్ కదా టూ పై బై సెవెన్ కదా దీని గ్రూప్ ఇది వన్ మైనస్ కాస్ తీటా అంటే టూ సైన్ స్క్వేర్ తీటా బై టూ 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 క్యాన్సిల్ మళ్ళీ బయటకు వచ్చేస్తే టూ ఇంటూ సైన్ టూ పై బై సెవెన్ ఉంటుంది అంటే టూ పై బై సెవెన్ బై టూ కదండి సైన్ పై బై సెవెన్ అంటే అంటే దేర్ఫోర్ దీనికి మాడ్యులస్ అప్లై చేసేసుకుంటే అంటే సెవెన్ ఈజ్ ఈక్వల్ టు ఇది కాస్త సరిగా మారిపోయిందండి మనకి టూ సైన్ పై బై సెవెన్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు టూ సైన్ పై బై సెవెన్ ఇంటూ టూ టూ మళ్ళీ టూ సైన్ టూ పై బై సెవెన్ దీనిలో ఆఫ్ ఉంటుంది అంటే సో ఆన్ టూ సైన్ వన్ అంటే ఎంత అవుతుందండి సిక్స్ ఫైవ్ బై సెవెన్ అంటే ఇవి ఎన్ని టూలు అయినాయండి మనకి ఇక్కడ
ఇక్కడ ఎన్ని టూలు ఉన్నాయి మనకి? ఇక్కడ 1, 2, 3, 2 పవర్ 6 అంటే 7/2 పవర్ 6 ఇది ఈక్వల్ టు మనకి అడిగిన క్వశ్చన్ ఏం అడిగాడు? 9 π/7 9 2π/7 3 π/7 = 4π/7 5π/7 6π/7 = 7 అనుకుంటా. ఇది టోటల్ గా 9 π/7 9 2π/7 9 3 6π/7 అంటే ఈ కలిపి ఒకటే, ఈ త్రీ కలిపి ఒకటే. అలా రాయించండి, డైరెక్ట్ గా రాస్తాను, పర్వాలేదుగా. K into K అవుతుంది. Therefore, K is equal to √7/64. అంటే దాని అర్థం ఏంటండి? K is equal to √7/8. బాగుందా సమూహం? √7/8 అన్న 2 అంటే ఎంత వస్తుంది? 2 క్యూబ్ అంటుంది. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. తీసుకొచ్చింది లిమిట్ అప్లై చేస్తే Z-1 - 7 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 -
దీనికి మాడ్యులస్ అంటే ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్ అంటే దీని అర్థమేంటి అయిపోతుంది చూడండి కాస్ థీటా ప్లస్ సైన్ థీటా 1 1 1 ప్లస్ 1 అంటే 2 ఇంటూ 1 మైనస్ కాస్ 2 పై ప్లస్ 1 1 మైనస్ కాస్ థీటా అంటే 2 సైన్ థీటా బై 2 అంటే 2 2 అంటే 2 బై 2 వస్తుంది సైన్ స్క్వేర్ లో అంటే సైన్ బై 2 వస్తుంది సైన్ పై ప్లస్ 1 వస్తుంది సైన్ పై ప్లస్ 7 వస్తుంది సెకండ్ ది సైన్ 2 పై ప్లస్ 7 అంటే ఇక్కడ 2 ఉంటే దాని హాఫ్ 4 ఉంటే హాఫ్ 12 ఉంటే హాఫ్ కానీ వాళ్ళు అడిగింది ఏంటంటే సైన్ పై ప్లస్ 7 సైన్ 2 పై ప్లస్ 7 3 పై ప్లస్ 7 కంప్లీట్ ఉండాలి కొంచెం చెప్పినట్టు ఉండాలి అది నోట్ చేస్తారండి నెక్స్ట్ అండి రైట్ 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 థ్యాంక్ యూ రైట్ అన్న నెక్స్ట్ వన్ అన్న థ్యాంక్ యూ వర్క సార్ థ్యాంక్ యూ ఫర్ కామెంట్ రైట్ పేజ్ నెంబర్ 118 exercise 3 లో అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ సో ఇఫ్ ద పాయింట్స్ a1 కామా a2 కామా సో ఆన్ ai దీస్ ఆర్ టెక్సెస్ ది టెక్సెస్ రూట్ ఆఫ్ ఏరియా
I by 2 అంటే cos by 2 అంటే 0 I sin by 2 అంటే 1 a 6 అంటే a పవర్ 5/8 అంటే 5/8 అంటే అడ్వాంటేజ్ 5/4 a6 అంటే అంతే కదండి a ప్లస్ 5 సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి సబ్స్టిట్యూషన్ వలన వచ్చిందండి I by 2 plus I sin 5/4 Then they are thinking.